తారక రత్న తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలై నేటికి సరిగ్గా 20 రోజులు. జనవరి 27వ తారీఖున నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఆయన తీవ్ర అనారోగ్యంతో కుప్పకూలిపోయి ఆ తర్వాత కుప్పం ఆసుపత్రిలో ఆ రోజు చికిత్స తీసుకుని మర్నాడు మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తారకరత్నను తరలించిన సంగతి అందరికీ తెలిసిందే. నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తారకరత్నను తరలించిన తర్వాత ప్రతిరోజు క్రమం తప్పకుండా హెల్త్ అప్డేట్స్ను వైద్యులు కొన్ని రోజుల పాటు ఇచ్చారు. ఒక వారం రోజులు గడిచిన తర్వాత ఆ అప్డేట్స్ను ఇవ్వడమే మానేశారు. క్రమంగా మీడియా కూడా తారకరత్న గురించి పెద్దగా వార్తలు ఇస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆయన్ను ఆసుపత్రిలో చేర్చి నేటికి సరిగ్గా 20 రోజులు పూర్తయింది. అసలు తారకరత్న ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఆయన కోలుకుంటున్నారా లేక పరిస్థితుల్లో ఏమైనా మార్పు ఉందా? లేదా విదేశాలకు తరలిస్తామని వార్తలు వచ్చాయి, కానీ ఎందుకు తారకరత్నను విదేశాలకు తరలించలేదు? అమెరికాకు ఎందుకు పంపించలేదు? తారకరత్నకు వైద్య సపర్యలు చేసిన ఇద్దరు డ్యూటీ డాక్టర్స్ను నారాయణ హృదయాలయ ఆసుపత్రి యాజమాన్యం ఎందుకు సస్పెండ్ చేసింది? వారిపై ఎందుకు చర్యలు తీసుకుంది? అసలు వైద్య చికిత్సలో తారకరత్న ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం. అసలు ముందుగా తారకరత్నకు ఏమైంది, అతని హెల్త్ విషయంలో ప్రాబ్లమ్స్ ఏమిటి అన్న విషయంలో చెప్పుకుందాం. జనవరి 27వ తారీఖున యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు మొదటగా గుండెపోటు వచ్చింది. గుండెపోటు రాగానే ఆయన కుప్పకూలిపోయారు. ఆ తర్వాత ఆయన్ను కుప్పం ఆసుపత్రికి తరలించడం, అక్కడే రాత్రంతా ఉంచి ప్రాథమిక చికిత్స చేయడం జరిగింది. వాస్తవానికి ఎయిర్లిఫ్ట్ చేస్తారని, బెంగళూరుకు తరలిస్తారని కర్ణాటక ముఖ్యమంత్రికి చంద్రబాబు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారని వార్తలు ఎన్నో వచ్చాయి. వాటన్నింటినీ మీరు చూసే ఉంటారు. అయితే ఆయన్ను బెంగళూరుకు తరలించే విషయంలో కూడా చాలా తర్జన భర్జన జరిగింది. బెంగళూరు వైద్యులే మొదట కుప్పానికి వచ్చారు, టెస్టులు చేశారు, ఆ తర్వాత ఆయన్ను బెంగళూరుకు తరలించారు. తారకరత్న భార్య వచ్చేదాకా ఆగి ఆమెకు పరిస్థితిని వివరించి ఆమె అనుమతి తీసుకున్నాకే ఆమె అంగీకారంతోనే తారకరత్నను బెంగళూరుకు తరలించారు. తారకరత్నకు మొదటగా గుండెపోటు వచ్చిందన్న విషయాన్ని చెప్పుకున్నాం కదా. అయితే అదే సమయంలో దాదాపు 45 నిమిషాల పాటు మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయింది. అందువల్ల మెదడులోని పైభాగం చాలా వరకు దెబ్బతింది. శరీరంలోని ఏదైనా ఓ భాగం దెబ్బతింటే దాని ప్రభావం శరీరంలోని ఇతర భాగాలపై తప్పకుండా చూపించి తీరుతుంది కదా. మెదడులోని పైభాగం ఇన్ఫెక్షన్కు గురి అవ్వడంతో లివర్పై కూడా ఆ ప్రభావం పడింది. కొన్ని ఇతర ఆర్గన్స్పై కూడా ప్రభావం పడింది. ఇలా లివర్, మెదడు వంటి కొన్ని భాగాల్లో యాక్టివిటీ తగ్గడంతో తారకరత్న గారు పూర్తిగా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు, స్పృహలో లేరు. ఆయన గుండెపోటు సమస్య నుంచి వేగంగా బయటపడినా ఆ గుండెపోటు ప్రభావంలో జరిగిన ఇతర పరిణామాలు ఆయన్ను బాగా దెబ్బతీశాయి. దానికి తోడు ఆయనకు ఉన్న ఇతర అనారోగ్య సమస్యలు కూడా తోడయ్యాయి. ఫలితంగా ఆయన పరిస్థితి విషమంగా చేశాయి. మెదడుకు రక్త ప్రసరణ కాకపోవడంతో మెదడులో నీరు చేరింది. అది కాస్త దాని చుట్టుపక్కల భాగాలపై కూడా విపరీతంగా ప్రభావం చూపింది. ఇది తారకరత్న ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితి. అయితే ఇన్ని రోజులు అవుతోంది కదా, ఎందుకు ఇంకా తగ్గడం లేదు? అసలు తారకరత్నకు ఏమైంది, తగ్గుతుందా లేదా అన్న టెన్షన్, అనుమానం కూడా అభిమానుల్లో కలగకుండా ఉండదు. అందుకు ప్రధాన కారణం అసలు తారకరత్న గురించి హెల్త్ అప్డేట్స్ను ఇవ్వడం మానేయడమే. మొదట్లో రోజువారీగాను 2 రోజులకు ఒకసారి తారకరత్న హెల్త్ అప్డేట్స్ను ఇచ్చేవారు, కానీ ఆ తర్వాత పూర్తిగా మానేశారు. కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే వివరాలను వ్యక్తిగతంగా చెప్పడం ప్రారంభించారు. మొదట్లో నందమూరి కుటుంబం అంతా కూడా టెన్షన్గా కనిపించింది. అందరూ బెంగళూరుకు వెళ్ళి మరీ తారకరత్నను చూశారు. చంద్రబాబు, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్, ఇలా నందమూరి కుటుంబ సభ్యులు అంతా బెంగళూరులోనే మకాం వేశారు. బాలయ్య అయితే దాదాపు వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి అన్ని వ్యవహారాలు చూసుకున్నారు, ఇప్పటికీ చూసుకుంటూనే ఉన్నారు. అయితే ఆనాడు ఉన్న సీరియస్నెస్ ఇప్పుడు లేదు. అందరూ ఎవరి పనుల్లో వారు పడిపోయారు. లోకేష్ ఏమో యథావిధిగా పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. నందమూరి హీరోల సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి, ఆ సినిమాల ఫంక్షన్లు కూడా జరుగుతున్నాయి. చంద్రబాబు కూడా తన రాజకీయ కార్యక్రమాల్లో పడిపోయారు. అంతా నార్మల్ డెస్క్ నందమూరి ఫ్యామిలీ వచ్చేసింది. అందుకు ప్రధాన కారణం వైద్యుల నుంచి ఓ క్లారిటీ రావటం. అవును, తారకరత్న గురించి, ఆయన కోలుకునే పరిణామం గురించి వైద్యులు పూర్తిగా క్లారిటీగా నందమూరి కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పారు. అందుకే నందమూరి కుటుంబం కూడా ఆ సుదీర్ఘ వైద్య ప్రక్రియకు సిద్ధమైంది. తారకరత్నకు వచ్చింది ఏ లివర్ ఇన్ఫెక్షనో, ఏ కలరానో, ఏ వైరల్ ఫీవరో అయితే అది ఎన్ని రోజుల్లో తగ్గుతుంది, తగ్గిందా లేదా అసలు తగ్గుతుందా లేదా అన్నది క్లారిటీగా చెప్పగలరు.
అటు ఇటుగా వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో ఆసుపత్రి నుంచి బయటపడగలరు. కానీ తారకరత్న పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. ఆయనకు ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అది కాకుండా గుండెపోటు వచ్చింది. అది కాకుండా మెదడుకు ఇన్ఫెక్షన్ సోకింది. నీరు చేరి వాపు తీవ్రంగా కనిపిస్తోంది. అంతేకాదు లివర్ కూడా పాడైంది. ఇక అన్నిటికీ మించి అసలు వైద్యానికే ఇబ్బందిగా మారిన అంశం మరొకటి ఉంది. మెదడు దగ్గర చెవి భాగం కూడా పూర్తిగా ఇన్ఫెక్షన్ బారిన పడటం. అవును, మెదడుకు దగ్గరగా ఉండే చెవి భాగం కూడా పూర్తిగా దెబ్బతినది. వైద్యులు ఏం చేయాలన్నా, ఏ ట్రీట్మెంట్ చేయాలన్నా ముందుగా ఇన్ఫెక్షన్ను తగ్గించాలి. చెవి భాగం వద్ద చేరిన ఇన్ఫెక్షన్ను తగ్గిస్తేనే మెదడు భాగం వద్ద చేరిన ఇన్ఫెక్షన్ను తీసేందుకు ట్రీట్మెంట్ను చేయాల్సి ఉంటుంది. అప్పటిదాకా ఎవరైనా ఏమీ చేయలేని పరిస్థితి. అలా నెమ్మదిగా ఇన్ఫెక్షన్ను తగ్గించుకుంటూ రావటం, ఆ తర్వాత అసలు వైద్యం మొదలుపెట్టడం, వాపు తగ్గించడం, ఇలా ఈ ప్రక్రియ అంతా ఒకరోజో 2 రోజుల్లో 1 వారమో 2 వారాల్లో మాత్రమే పట్టే ప్రక్రియ కాదు అని తేల్చి చెప్పారు. ఇది సుదీర్ఘ ప్రక్రియ అని, కనీసం 2-3 నెలల పాటు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు తేల్చి చెప్పారు. అందుకే మొదట్లో తన సినిమా పాటల రిలీజ్ను, ఇతర కార్యక్రమాలను వాయిదా వేసుకున్న నందమూరి కళ్యాణరామ్ కూడా నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక యథావిధిగా ఆ సినిమాను రిలీజ్ చేయించాడు. ఇక ఎన్టీఆర్ అయినా, ఇతర నందమూరి కుటుంబ సభ్యులైనా కూడా ఎవరి పనుల్లో వారు పడిపోయారు. ఆసుపత్రిలో భార్య, ఆమె సన్నిహితులు, బాలయ్య వ్యక్తిగత సిబ్బంది అప్పుడప్పుడు బాలయ్య వెళ్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇది అసలు జరిగినా జరుగుతున్న పరిణామాలు. ఇక మరో ప్రశ్న కూడా అభిమానుల నుంచి తప్పకుండా వచ్చి తీరుతుంది. తారకరత్నను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలించుకోవచ్చు కదా అని డౌట్ కూడా వచ్చి తీరుతుంది. అయితే నందమూరి కుటుంబం కూడా మొదట్లో ఇదే ఆలోచనను చేసింది. తారకరత్నను అమెరికాకు పంపించి ట్రీట్మెంట్ ఇప్పించాలన్న ప్రయత్నాలు కూడా జరిగాయి. అమెరికాలో టీడీపీ అభిమానులు, టీడీపీతో సన్నిహితంగా ఉండే ఎన్ఆర్ఐ సంఘాలతో కూడా చర్చలు జరిగాయి కూడా. అయితే నారాయణ హృదయాలయ వైద్యులు ఓ మాటను స్పష్టంగా చెప్పారు. ఇక్కడే కాదు, ప్రపంచంలోని ఏ ఆసుపత్రిలో అయినా సరే తారకరత్నకు వచ్చిన సమస్యను పరిష్కరించాలి అంటే ముందుగా చెవి భాగం, మెదడులో చేరిన ఇన్ఫెక్షన్ను క్రమక్రమంగా తొలగించాలి. అది ఆపరేషన్ చేస్తే తొలగించే ప్రక్రియ కాదు, మందుల ద్వారానే తగ్గాలి. అమెరికాలోని ఆసుపత్రి అయినా సరే, అమెరికా డాక్టర్లు అయినా సరే ఇదే పని మొదట చేయాలి. అప్పటికప్పుడు తారకరత్నను అమెరికాకు పంపించినా ఇదే వైద్యాన్ని అమెరికాలోనూ కూడా కొనసాగించాల్సి ఉంటుంది. ఇంతకంటే వేరే చికిత్స అయితే లేనే లేదు అని నారాయణ హృదయాలయ వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో నందమూరి కుటుంబం కూడా పునరాలోచనలో పడింది. అందుకే నారాయణ హృదయాలయ ఆసుపత్రులతో సంబంధాలు ఉండే విదేశీ వైద్యులను రప్పించి వారి పర్యవేక్షణలో ట్రీట్మెంట్ను ప్రస్తుతం ఇప్పిస్తున్నారు. ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ను తగ్గి విదేశాలకు తరలిస్తే ఫలితం ఉంటుందన్న మాటను డాక్టర్లు చెబితే అప్పుడు విదేశాలకు తరలిద్దాం అన్న నిర్ణయానికి నందమూరి కుటుంబ సభ్యులు వచ్చేశారు. భార్య కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే తారకరత్నను విదేశాలకు తరలించలేదు. ఆ నిర్ణయం అందుకే ఆగిపోయింది. ఇక మరో విషయం, నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చెందిన 2 డ్యూటీ డాక్టర్లను ఆ ఆసుపత్రి యాజమాన్యం సస్పెండ్ చేసింది, విధుల నుంచి తాత్కాలికంగా తొలగించింది. అందుకు కారణం ఏంటో తెలుసా? తారకరత్నను ఆ ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఆయన ఫోటోను ఒక్కటి కూడా బయట పెట్టలేదు, విలేకరులను లోపలికి వెళ్ళనీయలేదు. బయటే మీడియా పాయింట్ ఒకటి ఏర్పాటు చేయించారు. అక్కడే ఎవరైనా సరే మాట్లాడాలి, మీడియా సిబ్బంది కూడా అక్కడే వేచి చూడాలి. అయితే తారకరత్న ఆ ఆసుపత్రిలో చేరిన 2-3 రోజుల తర్వాత ఆయన చికిత్స పొందుతున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అంటే ఆ ఫోటో అసలు ఎక్కడి నుంచి బయటకు వచ్చింది, ఎవరు తీశారు, ఎలా తీశారు, డ్యూటీ డాక్టర్లు ఏం చేస్తున్నారు, నర్సులు ఏమయ్యారు, ఆ ఫోటోను తీస్తుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా అక్కడ లేరా, ఎవరూ అడ్డుకోలేదా, ఇవి నందమూరి కుటుంబం నుంచి వచ్చిన ప్రశ్నలు. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంతో 2 డ్యూటీ డాక్టర్లను, మరో 2 నర్సులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించింది. ఇది బయటకు రాని విషయం, కొందరు జర్నలిస్టులకు మాత్రమే తెలిసిన విషయం. ఇక చివరిగా మరో విషయం, అసలు తారకరత్న కోలుకునే అవకాశం ఉందా అని అంతా చర్చించుకుంటున్నారు. వాస్తవానికి మెజార్టీ మంది వైద్యులు చెబుతున్న మాట ఒకటే, తారకరత్న విషయంలో ఉన్న సమస్యలు అనేకం. శరీరంలో ఇన్ఫెక్షన్ శాతం ఎక్కువగా పెరిగిపోతూ ఉంది, మెదడు కూడా వాపు పెరుగుతూ స్వెల్లింగ్ వస్తుంది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ ఇచ్చినా ఇలాంటి ఇన్ని సమస్యలు ఉన్న వ్యక్తి కోలుకోవడం అసాధ్యమని డాక్టర్లు చెబుతున్న మాటలు. కానీ తారకరత్న లాంటి మంచి మనిషి కోలుకోవాలని, ఏదైనా అద్భుతం జరిగి ఆయన ప్రాణాలతో బయటపడాలని నందమూరి అభిమానులే కాదు, ఆయనంటే ఏంటో తెలిసిన ఇతర సినీ అభిమానులు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అవును, తారకరత్న కోలుకోవాలి, మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి, రాజకీయాల్లోకి రావాలి, సినిమా కళకు నెరవేరకున్నా పొలిటికల్ కళను అయినా ఆయన నెరవేర్చుకోవాలి అని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
ఇదండి తారక రత్న ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నారు, అసలు ఆయన హెల్త్ అప్డేట్స్ను ఎందుకు ఇవ్వటం లేదు, అసలు ఆయనకు ఏమైంది అన్న దానికి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.